ప్రమోషన్స్ చేసుకోవడం తెలుసుకోలే కానీ ఏ వస్తువునైనా క్షణాల్లో మార్కెట్ లో ఫేమస్ అయ్యేలా చేయవచ్చు. రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా బిజినెస్ రంగంలో అయినా క్రేజ్ ను క్యాష్ చేసుకునే వారు కోట్లలో ఉంటారు. క్రేజ్ ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అందరూ ప్రయత్నం చేస్తుంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఆదాయం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటే ఆ తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. అయితే ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. వైసీపీ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజలు ఘన విజయాన్ని కట్టబెడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ క్రేజ్ ను పలు కంపెనీలు వాడుకుంటున్నారు. దీపావళి సందర్భంగా పలు రకాల బాణాసంచా మార్కెట్ లో సందడి చేస్తుంది. భూచక్రాలు, చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, మతాబులు, రాకెట్లు, వంకాయ బాంబులు వంటివి ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం. అయితే ఏపీలో ఈసారి కొత్తగా జగన్ ఆటం బాంబులు కనువిందు చేస్తున్నాయి. సీఎం జగన్ కు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని తమ వ్యాపారాన్ని పెంచుకోవాలని తయారీదారులు ఇలా ప్రయత్నించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో పలు క్రాకర్స్ దుకాణంలో జగన్ ఆటం బాంబు స్టిక్కర్ తో ఉన్న దీపావళి క్రాకర్స్ ను పెద్ద ఎత్తున అమ్ముతున్నారు. బాగా బతక నేర్చిన వ్యాపారులు ఇలా జగన్ ఫోటోతో బాంబులు తయారు చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు. బాంబులపై పెట్టిన జగన్ ఫోటో కూడా బాగా హైలైట్ చేస్తున్నారు. వేలు చూపిస్తూ కోపంగా ఉన్న జగన్ ఫోటోను బాంబులకు పెట్టారు. దీపావళికి టపాసులు కొందామని వచ్చే కస్టమర్లు సీఎం జగన్ రెడ్డి ఫోటో కం పేరుతో ఉన్న బాంబులు చూసి షాక్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక జనం బాట పట్టనున్నారు. రాష్ట్రం నలుమూలలా పర్యటించనున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో ప్రజలను కలుసుకున్నారు. వారితో మమేకం కానున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డెలివరీ సిస్టమ్ లో చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్న లోపాలను సవరించే ప్రయత్నం చేస్తారు. మరింత మెరుగైన పరిపాలనను అందించడానికి అవసరమైన సలహాలు, సూచనలను ప్రజల నుంచి స్వీకరిస్తారు. వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటన కనీసం మూడు వారాల పాటు లేదా అంతకు మించి ఉండొచ్చని తెలుస్తుంది. తన పుట్టినరోజు డిసెంబర్ 21వ తేదీ నుంచి ఈ పర్యటనకు పూనుకుంటారని సమాచారం. జనం మధ్య తన పుట్టినరోజును జరుపుకునేలా కార్యాచరణ రూపొందించారని అంటున్నారు. ఏదేమైనా ఒక గ్రామ సచివాలయంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ద్వారా తన రాష్ట్ర స్థాయి పర్యటనకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు. సంక్రాంతి పండుగ వరకు ఈ పర్యటనలను కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. డెలివరీ సిస్టమ్ పనితీరు అమలును స్వయంగా పర్యవేక్షించడానికి వైఎస్ జగన్ గ్రామ వార్డు సచివాలయాన్ని కేంద్ర బిందువుగా చేసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ పరిపాలన సాగుతుంది. ప్రతి 2000 జనాభా ఉన్న గ్రామానికి వార్డుకు సచివాలయాలను ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. గ్రామ పట్టణ స్థాయి పరిపాలనకు ఈ సచివాలయాలే ఇరుసుగా మారాయి. ఇందుకే వాటిని సందర్శించడం ద్వారా గ్రామ స్థాయిలో పరిపాలనను మరింత బలోపేతం చేసినట్లవుతుందని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. రచ్చబండ పేరుతో వైఎస్ జగన్ క్షేత్ర స్థాయిలో పర్యటనలకు వెళ్తారని ప్రచారం ఎప్పటి నుంచో సాగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటిని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది. తాను పర్యటనలకు వెళ్తే జనం వేలాది మంది జనం గుమిగూడుతారని, అది వైరస్ వ్యాప్తికి కారణం కావచ్చనే ఉద్దేశంతో ఆయన తిరుపతి లోక్సభ, బద్వేలు శాసనసభ ఉప ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఆలస్యం చేయకుండా జనం బాట పట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా 2.5 పాలన కూడా పూర్తయింది. ఈ 2.5 కాలంలో ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, వ్యతిరేక గాలి వీస్తుందా, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు, వారి పట్ల ప్రజల వైఖరి, స్థానిక పార్టీ నాయకత్వంపై ఫిర్యాదులు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జనం బాట పట్టడానికి ముందే మంత్రివర్గాన్ని పునర్వస్తీకరించే అవకాశం లేకపోలేదు. ఇప్పుడున్న మంత్రులందరినీ తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారని వైఎస్ జగన్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లోనే ప్రకటించారు. 2.5 తర్వాత పునర్వస్తీకరణ ఉంటుందని అప్పట్లోనే స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పునర్వస్తీకరణ ఉండొచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. డిసెంబర్ 1 లేదా 2 వారంలో కొత్త మంత్రివర్గం కొలువు తీరొచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత గ్రామ సచివాలయాల సందర్శనకు వెళ్తారని తెలుస్తోంది. వైఎస్ జగన్ రాష్ట్ర పర్యటన 4 దేశాల్లో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, ఉత్తరా కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో దశలో పర్యటిస్తారని తెలుస్తోంది. ఇలా దశల వారీగా గ్రామ సచివాలయాల స్థాయిలో పర్యటించడం ద్వారా సంక్షేమ పథకాల డెలివరీ వ్యవస్థను సంగ్రహంగా పర్యవేక్షించడానికి వీలు కలుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజలు ప్రభుత్వం వెంటే ఉన్నారనడానికి బద్వేలులో తాజాగా అందుకున్న ఘన విజయం స్పష్టం చేసిందని, ఈ గెలుపు ఇచ్చిన ఊపుతో ఆయన ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్తారని స్పష్టం చేస్తున్నాయి.